హలో ఫ్రెండ్స్, ఇది నా ఏసర్ ల్యాప్టాప్. ఇందులో నేను ఇప్పుడు ఎస్ఎస్డి ఇన్స్టాల్ చేయబోతున్నాను. ఏదైతే ఎస్ఎస్డి ఉందో ఇది M2 ఎస్ఎస్డి. మీరు ఏదైనా ఎస్ఎస్డి ఇన్స్టాల్ చేసే ముందు మీ ల్యాప్టాప్కి M2 స్లాట్ ఉందా లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే మీరు ఏదైతే సాటా హార్డ్ డిస్క్ ఉందో దాన్ని యూనిట్ టు రీప్లేస్ విత్ సాటా ఎస్ఎస్డి. సో నా ల్యాప్టాప్కి వచ్చేసేసరికి M2 స్లాట్ ఉంది. మోడల్ నెంబర్ చూడండి, A515 51G. ఇది ఆల్రెడీ వారంటీ అయితే అయిపోయింది. నేను ఇంకా ఇవేం ఓపెన్ చేయలేదు. ఈ స్టిక్కర్ కింద ఒక స్క్రూ అయితే ఉంటుంది. ఇక్కడ ఏదైతే చూసారా, వివో ఐడి వాయిడ్ వారంటీ. ఇది ఓపెన్ చేస్తే వారంటీ అనేది వాయిడ్ అవుతుంది. సో ఈ స్లాట్లో మన ఇంటర్నల్ హార్డ్ డిస్క్ అయితే ఉంది. ఈ బ్యాక్ సైడ్ ఉన్న స్క్రూస్ అన్నీ తీయాల్సి వస్తుంది మీకు. నేనైతే ఈ స్క్రూస్ అన్నీ ఓపెన్ చేసేసాను. సో ఫస్ట్ ఇది ఏదైతే ఉందో స్టిక్కర్ తీసేస్తున్నాను. ఇక్కడ అన్ని పుష్ బటన్స్లా ఉంటాయి. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ ఓపెన్, కొంచెం జాగ్రత్తగా తీయండి. సో ఏదైతే అయితే ఉందో ఇది నా హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ అయితే ఇప్పుడు ఇలా రిమూవ్ చేయొచ్చు మీరు. ఈ స్లాట్ నుంచి రిమూవ్ చేస్తాను. హార్డ్ డిస్క్ వచ్చేసరికి వెస్టర్న్ డిజిటల్ 1 TB ఉంది. ఇదైతే నా ల్యాప్టాప్తో వచ్చింది. సో ఇది పక్కన పెడదాం.
అండ్ మనం ఈ స్క్రూ కూడా తీయాల్సి వస్తుంది. ఇది ఆల్రెడీ తీసేసాం. ఇది వచ్చేసరికి మన ర్యామ్. చూసారా ఇది కింగ్స్టన్ 4GB ర్యామ్, టోటల్ దీనికి 8GB. ఇలాంటి 2 స్లాట్స్ ఉంటాయి. సో ఇప్పుడైతే అన్ని స్క్రూస్ అయితే తీసేసాము. ఈ ఒక్క స్క్రూ వల్ల ఎంతసేపు పట్టింది నాకు చాలా ఈజీగా వచ్చేసింది. ఇది నేనైతే క్రూషియల్ కంపెనీ ఎస్ఎస్డి యూస్ చేస్తున్నాను. 256GBది, M2 స్లాట్ ఉన్నది నా ల్యాప్టాప్కి. సో దిస్ ఈజ్ ద M2 స్లాట్, అందుకే నేను ఇది వాడుతున్నాను. ఫస్ట్ ఈ స్క్రూ అయితే ఓపెన్ చేయాలి మనం. అదర్ పార్ట్ సేమ్, అసలు టచ్ చేయకండి. ఈ స్క్రూ అయితే తీసేసాను, చాలా కష్టపడాల్సి వచ్చింది ఈ స్క్రూ తీయడానికి. అండ్ ఇప్పుడు మనము ఈ P2 M2 స్లాట్ క్రూషియల్ నుంచి ఏదైతే కొన్నామో అది ఏమీ లేదు. ఇందులో జస్ట్ ఇలా పెట్టి స్లైడింగ్ చేస్తాం. ఇందులో పెట్టి జస్ట్ పుష్ చేస్తాం. ఓకే, ఆ సౌండ్ వచ్చింది కదా. సో ఇప్పుడు ఏదైతే కేస్ ఉందో మళ్ళీ ఎలా ఉందో అలా పెట్టేద్దాం. సో వన్స్ ఎస్ఎస్డి ఇన్స్టాల్ చేశాక మళ్ళీ ఫిక్స్ చేస్తాను. ఏవైతే స్క్రూస్ అన్నీ ఓపెన్ చేసామో అవన్నీ ఫిక్స్ చేశాక, సో ఇప్పుడు మీరు డిస్క్ మేనేజర్కి వెళ్ళాల్సి వస్తుంది. సో డిస్క్ మేనేజ్మెంట్ ఉంది కదా. సో ఇక్కడ ఏదైతే 250GBది మనకు 230GB వరకు వచ్చింది. సో ఇప్పుడు న్యూ వాల్యూమ్ క్రియేట్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ 120GB నేను అలోకేట్ చేస్తున్నాను దీనికి. అసైన్ లెటర్ నేనైతే ఏ అని పెట్టాను, మీకు నచ్చింది మీరు పెట్టచ్చు. సో క్విక్ ఫార్మాట్ ఎనేబుల్ చేశాను. నెక్స్ట్ క్లిక్ చేస్తా. సో ఫినిష్. ఇప్పుడు మీకు
న్యూ వాల్యూమ్ ఏ అనేది 125 GB వచ్చింది కదా, ఇంకా 107 GB అనేది నా పర్సనల్ యూసేజ్కి వాడుకుంటాను, లైక్ హై ఎండ్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆడడానికి. సో దీనికి ఈ అనే లెటరే ఇచ్చాను. నెక్స్ట్ ఫినిష్. సో ఈ డిస్క్ అనేది మన ఎస్ఎస్డి, సో 125 GB అండ్ 107 GB టూ పార్టీషన్స్ అయితే నేను క్రియేట్ చేసుకున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగండి. థ్యాంక్ యూ.